సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రైడ్ రైస్ రెసిపీ అయినా జస్ట్ 5 అంటే 5 నిమిషాల్లో చక్కచక్క తయారు చేసుకోవడానికి చాలా ఉపయోగపడే ఒక చిల్లీ ఆయిల్ రెసిపీ రోజు చెప్తానండి ఈ చిల్లీ ఆయిల్ ఒక చైనీస్ రెసిపీ అండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ ఇది ఫ్రిజ్ లో స్టోర్ చేసి పెడితే ఎన్ని రోజులైనా అసలు పాడే అవ్వదు సో ఈ హోమ్ మేడ్ చిల్లీ ఆయిల్ ఎలా తయారు చేస్తారో చూసేద్దామా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ఒక పెన్నం మీద రెండు స్టార్ అనిస్ ఒక పావు స్పూన్ షాజీరా ఒక రెండించుల దాల్చిన చెక్క ఒక ఆరు లవంగాలు రెండు ఇలాచీలు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నల్ల మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి తర్వాత వీటినంటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ మసాలా దినుసుల్ని రోట్లో వేసి కచ్చా పచ్చాగా క్రష్ చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు మన మసాలా రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చిల్లీ ఆయిల్ కు కావాల్సిన కారం మిశ్రమం తయారు చేసుకుందామండి దీనికి కావాల్సింది మనకు ఒక 4 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి నేను ఇంట్లో రెగ్యులర్ గా యూస్ చేసే కారమే తీసుకున్నానండి దానికి ఒక 2 స్పూన్ల హిమాలయన్ పింక్ salt లేదంటే మామూలు salt అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత వీటిని అన్నిటిని బాగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము 1 1/2 కప్పుల ఆయిల్ ను కడాయిలో వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలు 1 ఇంచ్ అల్లం ముక్కలు వేసి ఆయిల్ ను బాగా లో ఫ్లేమ్ పైన ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక 15 నిమిషస్ తర్వాత ఈ వెల్లుల్లి అల్లం లో ఉన్న అన్ని ఫ్లేవర్స్ కు ఆయిల్ కు పట్టిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టి ఈ మరిగే నూనెను ఇందాక చేసుకున్న కారం మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి చాలా మంచి అరోమా వస్తాందండి ఈ ఆయిల్ నుంచి దీనిని బాగా కలిపి పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి చల్లారిన 24 గంటల తర్వాత ఇది యూస్ చేయడానికి రెడీ అవుతుందండి ఇలా చల్లారిన ఆయిల్ ను మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిజ్ లో ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు ఈ చిల్లీ ఆయిల్ తో ఇన్స్టెంట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక కడాయిలో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 కోడిగుడ్లు ఇందులోకి వేసుకోవాలండి యాక్చువల్లీ నేను ఇద్దరి కోసం చేస్తున్నాను మా ఇంట్లో పిల్లలకు ఎగ్ వేస్తే చాలా ఇష్టం కాబట్టి నేను 4 కోడిగుడ్లు తీసుకున్నాను మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి దీనికి కాస్త ఉప్పు యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద ఈ ఎగ్ ను బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలో మనం తయారు చేసి పెట్టుకున్న చిల్లీ ఆయిల్ ను 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇది కాస్త వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా సాటే చేయాలి తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసి బాగా కలిపేసుకుని ఇందులోకి 2 టీ స్పూన్ల సోయా సాస్ కూడా యాడ్ చేసి ఒక్కసారి అలా కలిపి మన రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని
ఇందులోకి ఉడికించి చల్లార్చుకున్న అన్నం 2 కప్పులు యాడ్ చేసుకోవాలి లేకపోతే మిగిలిపోయిన అన్నం వేసుకున్నా కూడా పర్లేదండి ఇప్పుడు అన్నాన్ని ఆ మిక్సర్ తోటి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి దించే ముందు కాస్త కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రమే చేశానండి మీరు కావాలంటే ఇంట్లో ఉన్న ఏ వెజిటబుల్ అయినా జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా సాటే చేసుకొని రైస్ వేసుకొని చిల్లీ ఆయిల్ తో తయారు చేసుకోవచ్చు లేదంటే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన ఎలాంటి ఫ్రైడ్ రైస్ అయినా జస్ట్ 5 నిమిషాల్లోన రెడీ అయిపోతుంది ఎలా ఉందండి ఈ చిల్లీ ఆయిల్ అండ్ చిల్లీ ఆయిల్ తో తయారు చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ అండ్ సూపర్ గా ఉంది కదా టేస్ట్ కూడా భలే ఉంటుందండి మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మా ఛానల్ ను సబ్స్క్రైబ్ కూడా చేయండి థాంక్యూ ఆల్ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్